పెదబాల శిక్షకు స్వాగతం. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు సముద్రము లోతు గురించి చెప్పింది కేవలం ఒక అంచనా మాత్రమే. కానీ ఇప్పటివరకు సముద్రం లోతు ఎంత ఉంటుందో చెప్పలేదు. ఎందుకంటే మనం సముద్రం అడుగు భాగానికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉంటుంది. సముద్రంలో ఉన్న మరో ప్రపంచం మారియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక లోతైన సముద్ర కందకం. భూమిపై ఇప్పటి వరకు లోతుగా ఉన్న ప్రదేశం ఇదే. మారియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పీన్స్కి తూర్పున ఉంది. మారియానా ద్వీపాలకు సుమారుగా 120 మైళ్ళ దూరంలో దక్షిణాన ఉంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. 2011లో దీని లోతును 10,984 మీటర్లుగా కొలిచారు. దీని యొక్క లోతైన ప్రదేశాన్ని ఛాలెంజర్ డీప్ అంటారు. మారియానా కందకం సుమారుగా సగటుగా 69 కిలోమీటర్ల వెడల్పులో 2,540 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ ట్రెంచ్ నెలవంక లేదా అర్ధవృత్తాకారంలో ఉంటుంది. అదేవిధంగా దాదాపు 0 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. సముద్రంలో అతి శీతల ప్రదేశంలో ఇది ఒకటి. మారియానా ట్రెంచ్ వద్ద ప్రెషర్ సముద్ర మట్టం యొక్క వాతావరణ పీడనం కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశమైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఛాలెంజర్ డీప్ ఆఫ్ మారియానా ట్రెంచ్ వద్ద ఉంచగలిగితే దాని శిఖరం సముద్ర మట్టానికంటే తక్కువగా ఉంటుందని అంటారు. ఎవరెస్ట్ శిఖరం కంటే మారియానా ట్రెంచ్ చాలా పెద్దది. ఇది 120 సంవత్సరాలకు పురాతనమైనది మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు పరిశోధించారు. సముద్రం అడుగు లోతుకు వెళ్లే కొద్దీ ఏం జరుగుతుంది? ఇప్పుడు ముందుగా సాధారణంగా మనుషులు వెళ్ళగలిగే సముద్రం లోతు ఎలా ఉంటుందో చూద్దాం. దీని గురించి చెప్పాలంటే ముందుగా స్కూబా డైవర్స్ గురించి చూద్దాం. వీళ్ళు లోతైన ప్రాంతానికి వెళ్ళి అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. చాలామంది స్కూబా డ్రైవింగ్ సరదాగా చేస్తారు. వీళ్ళని 60 అడుగుల లోతు నుంచి మరీ వెళ్ళనివ్వరు. ఎందుకంటే సర్ఫేస్ మీద ఉండే నీటి ఒత్తిడి లోతుకు వెళ్లే కొలది పెరుగుతుంది. ఈ స్కూబా డైవర్స్కి 130 అడుగుల వరకు మాత్రమే అనుమతినిస్తారు. అది కూడా కంప్రెస్ గాలితో వెళతారు. లేకపోతే బాడీ నుంచి ఆక్సిజన్ బయటకు వచ్చి కళ్ళు చిట్లిపోయి నరాలు బయటకు వచ్చి చనిపోతారు. 200 అడుగుల వద్ద మనకు వరక్కా జాతికి చెందిన తిమింగళాలు కనబడతాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి సముద్రము మరియు సముద్రం యొక్క నిస్సారమైన నీటిలో ఇవి నివసిస్తాయి. వీటిని అపెక్స్ ప్రెడాటర్స్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో మేము తిమింగళం, సొరచేప, ఇవి మనకు తెలిసిన అతిపెద్ద చేపలు. ఇవి దాదాపు 13 సంవత్సరాలు జీవిస్తాయి. 330 అడుగుల వద్ద స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న స్కూబా డైవర్స్ వెళ్ళగలిగే ప్రదేశం. ఇక్కడ వాళ్ళు డెకోపరేషన్ వల్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే లోతులో పసిఫిక్ ఆక్టోపస్ కూడా కనిపిస్తుంది. ఇది నీరు చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంటుంది. ఇది సుమారు 6,600 అడుగుల లోతు వరకు వెళ్ళగలుగుతుంది. 490 అడుగుల వద్ద సముద్రంలో డార్క్ ప్లేస్కి వెళతాము. ఇక్కడ 1% సన్లైట్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ జపనీస్ స్పైడర్స్ క్రాబ్ని చూడవచ్చు. 1,600 అడుగుల వద్ద మనకు అత్యంత లోతైన ప్రదేశంలో నివసించే బ్లూ వేల్ని చూడవచ్చు. ఇవి పై భాగానికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే వింత శబ్దాలు కూడా చేస్తాయి. 1970 అడుగుల వద్ద నీటి పొర ఉంటుంది. ధ్వని వేగం కనిష్టం. ఇక్కడ 2723 అడుగుల వద్ద ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫాను ఇక్కడ ముంచినట్లయితే దాని అంచు కూడా బయటకు కనిపించదు. 3300 అడుగుల వద్ద మనం మిడ్ నైట్ జోన్ వద్దకు వెళతాము. ఇక్కడ పీడనం అత్యంత ఎక్కువగా ఉంటుంది. 3600 అడుగుల వద్ద వెస్ట్ మాటా వోల్కానో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటి. 2009లో దీని చివరి విస్ఫోటనం జరిగింది. ఇక సముద్రంలో 4200 అడుగుల దూరం. ఇక్కడ మనిషిని అత్యంత దూరంగా పసిగట్టి వైట్ షార్క్ జీవించే ప్రదేశం ఇది. ఇది వాసనను బట్టి పసిగడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లైన లీదర్ బ్యాక్ తాబేళ్లు ఇక్కడే ఉంటాయి. 4900 అడుగుల వద్ద జాలర్లు వేసే వలలనేవి కనిపిస్తాయి. అందులో వింత వింత చేపలనేవి కనిపిస్తాయి. 6600 అడుగుల వద్ద బ్లాక్ డ్రాగన్ చేపలు జీవిస్తాయి. ఇక్కడ భయంకరమైన జీవులుంటాయి. ఇక 10000 అడుగుల వద్ద కాంతి అనేది శూన్యం. అత్యంత చీకటిగా ఉంటుంది. ఇక్కడ 15000 అడుగుల వద్ద అత్యంత భయంకరమైన యాంగ్లర్ చేపజాతి కనిపిస్తుంది. ఇక 18000 అడుగుల వద్ద సౌత్ అట్లాంటిక్ ఓషన్లో 1941లో మునిగిపోయిన ఎస్ఎస్ రియో గ్రాండ్రే నౌక కనిపిస్తుంది. ఇది మునిగి 18900 అడుగుల లోతుకి చేరుకుంది. చివరగా అత్యంత లోతైన 19400 అడుగుల వద్ద మారియానా ట్రెంచ్కి చేరుకుంటాం. ఇక్కడి నుంచి మారియానా ట్రెంచ్ ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడ అనేక రకాలైన జీవజాలాలు, మనకు తెలియని జీవరాశులు ఎన్నో ఉన్నాయి. మారియానా ట్రెంచ్కి వెళ్ళిన వారు ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఈ మారియానా ట్రెంచ్ యొక్క ఛాలెంజర్ డీప్ను 1960 సంవత్సరంలో జాక్వెస్ పికార్డ్ అండ్ ఇట్ డాన్ వాల్ష్ వీరిద్దరూ కలిసి డీప్ డైవింగ్ బోట్లో ఛాలెంజర్ డీప్ను చేరుకున్నారు. ఇక 2012 సంవత్సరంలో జేమ్స్ కెమెరన్ డైరెక్టర్ మారియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్ను చేరుకొని అక్కడ మట్టిని తీసి అలాగే ఫోటోషూట్ తీసుకుని శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది.